కర్ణుడు తామసకర్త కాదు కానీ సాత్వికకర్త కూడా కాదు రాజసకర్త. ఇంతమంది నన్ను ఆశ్రయించారండి, ఇప్పుడు నేను అర్జునుడి నుంచి భీముడి నుంచి వీళ్ళని కాపాడడం నా ధర్మం అనుకుని దిగాడు. చూద్దాం, కర్ణుడు అగ్ని అస్త్రం వేశాడు, అర్జునుడు వారుణాస్త్రం వేశాడు. చాలామంది చాలా కాలంగా భక్తిదేవి ప్రేక్షకుల్లాగా ఎదురు చూస్తున్న కర్ణార్జున యుద్ధం ఇప్పుడు జరుగుతుంది. రామరావణ యుద్ధానికి ఎంత ప్రాధాన్యం ఉందో రామాయణంలో, భారతంలో కర్ణార్జున యుద్ధానికి అంత ప్రాధాన్యం ఉంది. ఈయన అగ్నేయాస్త్రం వేశాడు కర్ణుడు, ఆయన వారుణాస్త్రం వేసి మొత్తం తడి బారేశాడు. అంటే అగ్ని మంత్రంతో అస్త్రం ఆగ్నేయాస్త్రం, వాయు వరుణ మంత్రంతో అస్త్రం వారుణాస్త్రం. వరుణదేవతాకమైన మంత్రాన్ని వేదంలో ఉన్నదాన్ని అదే వరుసలో చదివితే వరుణదేవత అనుగ్రహిస్తుంది, తిరగేసి చదివితే వరుణదేవత ఆగ్రహించి నువ్వు ఏం చేయమంటే అది చేస్తుంది, లేదా నిన్నే చేస్తుంది. ఈ అస్త్రాలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. ఆ తిరగేసి ఎవడి మీద ప్రయోగించావు వాడు అక్కడ లేకపోతే వీడి మీదకి వస్తుంది, అది చూసుకునే ప్రయోగించాలి. ఇది దిష్టి బొమ్మలు కాదు, ఎక్కడ పడితే అక్కడ పెట్టి తగలబెట్టడానికి. ఆ దెబ్బతో కర్ణుడికి చాలా కోపం వచ్చి వరుణాస్త్రంతో మొత్తం ఏమీ కాననీయకుండా చేస్తాడని, పైగా ఆ ఉత్సాహంలో ఉన్నాడేమో కాస్త, అందరూ తన దగ్గరికి చేరారు కాపాడకపోతే ఎలాగ నేను ఉండగా భయమందులు కానీ. భీష్ముణ్ణి, సాత్వికిని, ధృష్టద్యుమ్నుడిని ముగ్గురు వీరుల్ని ఒక్కసారిగా ఎదుర్కొని ధనుఖండనం చేశాడు. ముగ్గురు ధనుస్సులు, దాంతో వాళ్ళ శక్తిని ప్రయోగించారు కర్ణుడి మీద, ముక్క చెక్కలు చేశాడు ఆ శక్తిని. అది కర్ణుడు దెబ్బకి అప్పటికి ఆశ్చర్యపోయే విధంగా చూశాడు కర్ణుడు అర్జునుడు. అబ్బో, భీముణ్ణి, సాత్వికిని, ధృష్టద్యుమ్నుని ధనుస్సు ఖండించడమే కాకుండా శక్తి వేస్తే ముక్కలు చెక్కలు చేస్తాడా అంతటివాడా అని అర్జునుడు వచ్చి కల్పించుకుని కర్ణుడితో నేరుగా యుద్ధం చేసి ఏడు బాణాలతో కర్ణుణ్ణి నొప్పించడమే కాకుండా అతను చూస్తూ ఉండగా అతని కళ్ళ ఎదురుగా కర్ణుని కుమారులు ముగ్గురుని ఒక్కసారిగా మూడు బాణాలతో తలలు భూతలానికి బలి ఇచ్చాడు. ఇది దారుణమైన సంగ్రామం. ఏమైంది? నీ రాజస కర్తృత్వం. ఇప్పుడు కర్ణుడు సాత్విక కర్తగా మారాడు. అర్జునుడు ఒక్కసారి మీసాలు మేలేశాడు, ఎగిరిపోయారు కర్ణ నీ ముగ్గురు కొడుకులు నా కళ్ళ ఎదురుగా. తొందర పడుకు సుందర వదన, త్వరలో మనకు ఆ గతి పట్టబోతుంది. జీవితం అది, యుద్ధం అది. ఆశ్చర్యం ఏమిటంటే మీకు కర్ణుడు గురించి చెబుతానన్న వార్త కర్ణుడు తట్టుకున్నాడండి. ముగ్గురు కొడుకులు కళ్ళ ముందు చచ్చిపోతే కర్ణుడు తట్టుకుని యుద్ధం చేశాడు, ఏడుస్తూ కూర్చోలేదు. తర్వాత చూద్దాం అభిమన్యుడి విషయంలో అర్జునుడి ప్రవర్తన ఎలా ఉంటుందో. అంచేతనే ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. సాంకేతికమైన పూర్వకాలం నుంచి వస్తున్న అభిప్రాయాలు కదా అని చెప్పి గౌరవించద్దు. కాళిదాస్ చెప్పాడు స్పష్టంగా, ప్రాచీనమి పురాణమిత్యేవ నా సాధు సర్వం, నచాపి కావ్యం నవమి త్యవద్యం, సంత పరీక్షాన్యతరత్ భజంతి మూఢః పరప్రత్యజనేయ బుద్ధి. ఏదో పాతకాలాంది కదా అని గౌరవించుకుంటూ కూర్చోకండి. అభిప్రాయాన్ని కానీ, వస్తువులు కానీ, వ్యక్తులను కానీ, గ్రంథాలను కానీ, దేన్నైనా సరే ఇక్కడే భారతదేశం దెబ్బతింటుంది, నన్ను మన్నించండి. మనకెంతసేపు ప్రచారంలో ఉన్న వాళ్ళే గొప్ప. ఒక బ్రహ్మాండమైన క్రీడాకారుడికి భారతరత్న ఇచ్చారు సంతోషం. అతను అన్ని విధాల యోగ్యుడు సచిన్ టెండూల్కర్, చాలా ఉన్నతంగా మాట్లాడాడు. ఆ రత్న ఇచ్చినప్పుడు స్పీచ్ కూడా, ఉపన్యాసం కూడా నేను విన్నాను. కానీ నాకు మటుకు నాకు బాధ కలిగించింది ఏమిటంటే, సిఎన్ఆర్ రావు గారు, చింతామణి నాగేశ్వర రామచంద్రరావు గారు 150 డాక్టరేట్లు పొంది 1500 పరిశోధనా పత్రాలు సమర్పిస్తే ఎంతమందికి మనలో ఆయన పేరు తెలుసు? ఈనాటికి టెండూల్కర్ పేరు తెలిసినట్టుగా పత్రికలు కూడా ఈయన బొమ్మ అలా వేసే బ్యాట్, ఎంత పొడుగు టెండూల్కర్ గారు అంత పొడుగు, రెండు కాళ్ళ మధ్యలో మూడో కాళ్ళ ఈ బ్యాట్. ఆ పాప సిఎన్ఆర్ రావు గారిది వచ్చిన ఆయనతో పాటు వీడికి ఏదో తోడు పెళ్లి కొడుకులాగా అగస్త్య భ్రాత. ఏమి దౌర్భాగ్యం పట్టింది దేశానికి. క్రీడాకారుడికి ఇవ్వడం, ఆయనకంత ప్రచారం కల్పించడం మంచిది, కానీ మరి శాస్త్రవేత్త సంగతి. ఇంకెవడన్నా ఈ దేశంలో శాస్త్ర విజ్ఞానంలో కడతాడా? ఓ బ్యాట్ ఇచ్చుకు బయట పారిపోతాడు. కానీ మన యువతరం మొత్తం క్రికెట్ వెనకాల తిరగడానికి ఈ ప్రచారం కారణం అండి. అదే ఒక సివి రామన్కి, ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి అపూర్వమైన బహుమతులు, భారతరత్నలు, నోబెల్ బహుమతులు వచ్చినప్పుడు వారికి కలిగినటువంటి ప్రచారానికి, ఈ టీవీ లేకపోయినా కూడా వారికి కలిగిన ప్రచారం వల్ల ఆ శాస్త్రీయ విజ్ఞాన సాంకేతిక రంగాల్లో ఎంత అభివృద్ధి సాధించామండి. యువతరానికి అది ప్రేరణ. ఎప్పుడు యువతరం పాపం వాళ్ళ మనసులు ఎలా ఉంటాయంటే, 10 మందిలోకి రావాలి, 10 మందిలో గుర్తింపు పొందాలి కదా. 70 ఏళ్ళ వాడికి ఈ ఆలోచన ఉంటే 20 ఏళ్ళ వాడుకుండదా?
అందుకని ఎప్పుడు ఏది ఏది కళారంగాలు కళారంగాల్లో ఎక్కువ మందిని శాస్త్ర పాండిత్యం శాస్త్ర విజ్ఞానం కళలు కవిత్వం సంగీతం ఇటువంటి వాటిలో అత్యున్నతమైన పురస్కారాలు ఇవ్వాలి మహానుభావులు. బాలమురళీకృష్ణ గారికి ఇప్పటికి ఇవ్వలేదు భారతరత్న. ఎప్పుడు ఇస్తారండి? ఆ రంగంలో ఎంత ఉన్నతుడు ఆయన, ఎవరు మాట్లాడాలి, ఎవరు చెప్పాలి? ఈ ఇంద్రుడు ఈ భారతదేశంలో ఏ విద్వాంసుడి కంటే బాలమురళీకృష్ణ తక్కువ, ఇప్పటికి రాలేదు. నిష్పక్షపాతంగా భారతదేశం మొత్తాన్ని కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకం చేసి ఒక జాతీయ భావన కలిగించాడు ఎన్టీ రామారావు, భారతరత్నకు యోగ్యుడు, ఇప్పటికి రాలేదు. రాజకీయంలో కానీ సినిమా చలనచిత్రాల్లో కానీ మరి శాస్త్ర విజ్ఞానంలో కానీ సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ అపూర్వమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరికి ఇచ్చారు మీరు? ఒక క్రీడాకారుడికి ఇచ్చేసరికి ప్రపంచం ప్రభు పెద్ద ప్రచారం, పెద్ద ప్రచారం మంచిది, అతను మంచివాడు కాబట్టి మనం ఆనందిద్దాం, అతను గర్విష్ఠి కాదు అందుకు సంతోషించాలి. కానీ పక్కన జరిగినది, ఎందుకంటే లోకల్లో ఎప్పుడు ప్రచారం, అందుకే యువతల అభిప్రాయాలు ఎలా ఉంటాయని బాధ, ఆ పూర్వకాలం నుంచి ఉన్నది ఆ ప్రచారం ఏదుంటే అది. అంచేత కొత్తదనం ఎప్పుడు కోరుకునే వాళ్ళం పాతదనాన్ని గౌరవిస్తూనే దాన్ని కాలానుగుణంగా మార్చాలి. కాస్త కొత్తదాన్ని గౌరవించండి, చూడండి అదేమిటో చూడండి. ఈ అభిప్రాయమైన అంతే, కర్ణుడు ఏదో దుర్మార్గ, కౌరవులంతా దుర్మార్గులు, వాళ్ళకేమీ తెలియదు, వాళ్ళ అజ్ఞానం. కర్ణుడికి ఉన్నంత తాత్విక దృష్టి అర్జునుడికి లేదు. ఇక్కడ ముగ్గురు కొడుకులు కళ్ళ ముందు చచ్చిపోయిన కర్ణుడు స్థిరంగా నిలబడ్డాడు, యుద్ధం చేశాడు. అభిమన్యుడు మరణానంతరం అర్జునుడు పరిస్థితి చూద్దరు కానీ మీరు మన పూర్వం నుంచి ఉన్న అభిప్రాయాలే నిజమని అనుకోవద్దు. ఏడు బాణాలతో కర్ణుడు అర్జునుడు కర్ణుడిని నొప్పించి కర్ణుని యొక్క కుమారులు ముగ్గురని అతని కళ్ళ ముందే సంహరించాడు. అంతేకాదు భీమ గదా భుజంగికి 10,000 మంది కర్ణ బంధువులు బలైపోయారు. 10,000 మంది కర్ణుని బంధుమిత్రులు, బంధుకోటి, తన తరఫు, భార్య తరఫు, పిల్లల తరఫు, తమ్ముళ్ళ తరఫు, అన్నదమ్ముల తరఫు, మొత్తం ఏదో పాంచాల రాజ బంధువుల్లో ఉన్నవాళ్ళు 10,000 మంది బలైపోయారు. దెబ్బ మీద దెబ్బ చూడ కర్ణుడు తొడుతుంది. భీమ సాత్యకి దుష్టద్యుమ్నులు ఒక్కసారిగా కర్ణుడి మీద విరుచుకుపడి సారథి ఎరుగను చాపంబు విరుగను అన్నాడు. తిక్క సారథి చచ్చాడు, చాపం విరిగిపోయి. అతి కష్టం మీద దుర్యోధనుడు, ద్రోణుడు, సైంధవుడు ఇంతమంది వచ్చి సాయం చేస్తే కర్ణుడు బయటపడ్డాడు. ఇది 12వ రోజు యుద్ధక్రమం. ఏమైంది కర్ణుడి పరిస్థితి? రాయబార సమయంలో తామసకర్త ద్రోణాచార్యుడు కూడా పక్కనట్టు బ్రాహ్మణ్య బతిమాలతమా యుద్ధానికి రమ్మని, నీతో స్నేహం చేసినందుకు నాకు సిగ్గుగా ఉంది. ఇది తామసకర్త అంటారు దీన్ని. ఆయన ఎవరు బతిమాలకుంటే ఎందుకండి? అనికి దొట్పడు ముంచు పారుణకని ప్రార్థింపగాయుక్తమే కనక క్ష్మాధర ధీర రాణి శివు సంగ్రామంబునందు ఈ అనుగుణ కర్ణుడు సత్యని. అక్కడ తామసకర్త అండి, తనను చరణన్నారు కాబట్టి ఇక్కడ పోరాడుతున్నాడు. ఇక్కడ రాజసకర్త, ఇప్పుడు సాత్వికర్త, ఏమీ లేదని అర్థమై అయ్యో ముగ్గురు కొడుకులను చంపిస్తుంటే ఏం చేయలేకపోయాను అర్జునుడిని, 10,000 మందిని భీముడు చంపించాడు ఏం చేయలేకపోయాను. చివరికి ద్రోణుడి చేత, దుర్యోధనుడి చేత, ఇంకా వాళ్ళిద్దరైనా కొంచెం పర్వాలా, బలహీనుడు అనుకునే సైంధవుడు వచ్చి నన్ను కాపాడ్డాము, వాళ్ళ వల్ల బయటపడ్డాను. ఈ అవమాన భారంతోనే 12వ రోజు యుద్ధం నుంచి కర్ణుడు విరమించాడు, నిష్క్రమించాడు. సంధ్యా సమయం కూడా అయింది. భయపడి కానీ బాధపడి కానీ పిరికితనం వల్ల కానీ నిష్క్రమించడం కర్ణుడు అటువంటి వాడు కాదు. కర్ణుడు చుట్టేవాడు సూర్యుడు, ఆయన తండ్రేగా. ఇక్కడ ఆయనకు అనుకూలంగా అస్తమించాడు రామచంద్రమూర్తి కంటే అదృష్టవంతుడు కర్ణుడు. ఇక్కడ పోన్లు అయిపోయింది వంకరణ, వెళ్ళిపోతుంటేనండి ఇక ప్రజ సైనికులందరూ చర్చ, ప్రతిజ్ఞాభంగం గురించి చర్చించుకున్నారు, పార్థుడు పార్థ సారథి యొక్క ప్రేమ బంధాన్ని గురించి చర్చించుకున్నారు. ఈ 2వ రోజు కూడా ద్రోణాచార్యుడు ఏం చేయలేకపోయాడు రా అనగానే వెంటనే రకరకాల వ్యాఖ్యాన, బ్రాహ్మణ అంతేరా అంటాడు ఎవడో. మనకి మనకి కాపురాలు తక్కువ, కామెంట్రీలు ఎక్కువ కదా, వ్యవహారాలు తక్కువ, వ్యాఖ్యానాలు ఎక్కువ. బ్రాహ్మణులు అంతేరా, రాజులైతే నువ్వు ఏదో పొడి చూసినట్టు చెబుతారు. ఇక్కడ ఇంకొకడేమో ఏమైనా ఒరే అలా కాదు, ఆయనకి కొంచెం పాండవ పక్షపాతం ఉందిలే, ఈ లోకుల అభిప్రాయాలు చాలా లోకులు పలుగాకులు, ఇవి ఏమీ నిజం కాదు, ఆ బ్రాహ్మణుడు చిత్తశుద్ధిగా ప్రయత్నం చేశాడు, ఆయన గెలవలేకపోయాడు ఏం చేయమంటారు? చిత్తశుద్ధిగా ప్రయత్నం చేశాడు, అందులో ఏమీ లేదు.
అందుకని ఖచ్చితంగా ఇటువంటి నిందలు ఎప్పుడూ పనికిరావండి మనకు తెలియకుండా వ్యాఖ్యానం చేయడం ఇవన్నీ అబద్ధాలే. కర్ణుడికి తెలుసు వాస్తవంగా ద్రోణాచార్యులు ఎందుకు ధర్మరాజును పట్టుకోలేకపోయారు. ద్రోణాచార్యుడికి తెలుసు, కర్ణుడికి తెలుసు. కర్ణుడంతటి వాడే యుద్ధంలో ఓడిపోతే మరి ఏమండి ఇప్పుడు నిజంగా దుర్యోధనుణ్ణి ఒకసారి ఆలోచన చేయండి. కర్ణుడు నానాలా వద్దా, ఏమయ్యా ఇంత నమ్ముకున్నాను నిన్ను, నువ్వు అర్జునుణ్ణి గెలవలేకపోయావు, భీముణ్ణి సాత్యకిని దృష్టజుమ్నుణ్ణి ఏదో ధనుఖండనం అంటే చేసావు, వాళ్ళ శక్తి అంటే ముక్కలు చేసావు, కానీ వాళ్ళ చేతిలో నువ్వు ఒరిగిపోయావు, నీ సారథి చనిపోయాడు, నీ ధనుస్సు విరిగిపోయింది, నువ్వు బయటపడడం కోసం చివరికి నేను సైంధవుడు మా బావగారు కూడా రావాల్సి వచ్చింది, నువ్వేం వీరుడు అయ్యా అని కర్ణుణ్ణి దుర్యోధనుడు అనాలా వద్దా అనాలి. మరి అంటాడా చూద్దాం తెల్లారేక. సెలవు.